కంసుడంతా బలవంతుడైన కొంతకాలం మాత్రమే తన దుర్మార్గాలను దౌష్టాలను దౌర్జన్యాలను కొనసాగించాడు. అయితే పాపం పరిపక్వానికి రాగానే ఒక్కసారిగా పాపాల పుట్ట పగిలి కాలసర్పాలు బయటికి వచ్చి కంసుని మెడకు చుట్టుకోక తప్పలేదు. ఆ కృష్ణ భగవాను చేతిలో మరణించక తప్పలేదు. అదే పరిస్థితి మరోసారి అక్రమ అవయవ దానం రూపంలో పునర్దర్శనం ఇవ్వబోతున్నాయని సమాచారం. నెల్లూరులో అవయవ దానం పేరుతో పక్క శవాల వ్యాపారం జరుగుతుందట. కటిక దరిద్రంలో మలమలలాడే నిరుపేద కుటుంబాల్ని ఎంచుకొని వారి కుటుంబాల్లో ఎవరైనా ప్రమాదాల్లో మరణించే స్థితిలో ఉంటే కార్పొరేట్ ఆసుపత్రులు బలవంతంగా అవయవ దానం చేయించేస్తున్నాయి. ఆసుపత్రి ఫీజు మాఫీ చేస్తామంటూ కుటుంబ సభ్యుల్ని మభ్యపెట్టి మాయ చేసి కోట్ల రూపాయలకు అవయవాల్ని అమ్మేస్తున్నారు. ఈ రాకెట్ వెనుక స్వయాన ఒక మంత్రి హస్తం ఉందనే ఆరోపణలు రాష్ట్రంలో సంచలనమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవయవ దానం వ్యవహారం పెద్ద చర్చకు దారితీసింది. రోగి కుటుంబ సభ్యులను ఒత్తిడి చేసి ఆసుపత్రి ఫీజు మాఫీ చేస్తామంటూ ప్రలోభ పెట్టి వారితో అవయవ దానానికి ఇష్టమేనని సంతకాలు తీసుకొని రోగి అవయవాలను అమ్మేసుకుంటున్నాయి కార్పొరేట్ ఆసుపత్రులు. రాష్ట్రంలో ఎక్కడా లేనట్టు ఒక నెల్లూరులోనే దాదాపు 30 ఆర్గాన్ డొనేషన్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. అపోలో, నారాయణ, బొల్లినేని, సింహపురి ఆసుపత్రుల్లో ఈ అవయవ దానాలు జరిగాయి. తాజాగా సింహపురి ఆసుపత్రిలో జరిగిన ఒక అవయవ దానం వ్యవహారంపై పెద్ద దుమారమే చెలరేగింది. కలెక్టర్ ఆదేశాలతో ప్రస్తుతం ఆ ఆసుపత్రిపై విచారణ జరుగుతుంది. అలాగే ఒక మంత్రికి చెందిన ఆసుపత్రిలో కూడా అవయవ దానాలు జరిగాయి. కొంతకాలంగా నెల్లూరులో సింహపురి ఆసుపత్రి ప్రతిష్ట మసకబారుతుంది. చెప్పుకోవడానికి అంత ప్రముఖ వైద్యులు లేరు సరికదా. కేవలం ఆరోగ్యశ్రీ కేసులపై మాత్రమే ఆ ఆసుపత్రి ఆధారపడి కొనసాగుతుంది. ఈ దశలో ఒక మంత్రి ఆ ఆసుపత్రికి తన సహాయం అందిస్తున్నారని సమాచారం. ఒక ప్రముఖ మంత్రి గారికి చెందిన ఆసుపత్రికి అనుబంధంగా సింహపురి ఆసుపత్రిని తీర్చిదిద్దామని అంటున్నారు. అందుకే అవయవ దానంపై ఇప్పుడు వచ్చిన వివాదాన్ని కొన్ని రోజులుగా తొక్కిపెట్టారు. రాజకీయ పలుకుబడితో ఇన్నాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా ఆర్గాన్ డొనేషన్ వ్యాపారం విజయవంతంగా నిర్వహించడానికి అధికార పక్ష నేతలే అండదండలు బాగానే అందించారనే ఆరోపణలు ఉన్నాయి. తీరా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవహారం సంచలనం కావడంతో ఈ ఆసుపత్రితో ఆ మంత్రి గారికి ఉన్న సంబంధాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దీంతో ఆ మంత్రి గారి మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తుందని సమాచారం.